సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రాథమికంగా ఎంపిక చేసిన ఆరు నగరాల జాబితా నుంచి ముంబైని తొలగించే సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈసారి ఆ రాష్ట్రం బయటే టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం సోమవారం నాటికి దేశంలో 1,69,000 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా ఇందులో దాదాపు సగం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం అక్కడ 78,212 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దాంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్ ముంబై పూణే వేదికల్లోనే నిర్వహించాలని తొలుత బీసీసీఐ భావించింది. ఫిబ్రవరి 18న చెన్నైలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కూడా ఇదే విషయాన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ చెప్పింది. అయితే గత కొన్ని రోజులుగా అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముంబైలో ఐపీఎల్ నిర్వహణ వద్దని బీసీసీఐ ఐపీఎల్ అధికారులు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జయషాతో పాటు కోశాధికారి అరుణ్ ధూమాల్, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ పాల్గొన్నారు. ముంబై కాకుండా వివిధ నగరాల్లో ఐపీఎల్ నిర్వహించాలని కూడా ఆ సమావేశంలో నిర్ణయించారు. ఇదిలా ఉంటే బీసీసీఐ మొదట ప్రకటించిన ఆరు సిటీల జాబితా నుంచి ముంబైని తప్పిస్తే అప్పుడు రేసులో హైదరాబాద్, జైపూర్, మొహాలీ నిలిచే అవకాశం ఉంది. ఆటగాళ్ల ప్రయాణం, ఆతిథ్యం పరంగా చూసుకుంటే జైపూర్, మొహాలీ కంటే హైదరాబాద్ ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది. ఇలా మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ కూడా ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచ్లను హైదరాబాద్లో నిర్వహించడానికి బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.